Hello friends, welcome to our channel. Nenu Maran Mitchusnaru, Defense Squad in Telugu channel. Friends, manaku CRPF nanni notification raavadam jarindi. Deeniki sambandhichi full details choose mundu mana channel ni subscribe cheskondi. Okay na friends, kachithanga subscribe cheskondi, like cheyandi, like chesi share cheyandi. Share chestene kada chaala mandiki ee vishayamni telisedi. Lockdown kabatti chaala mandiki telise avakasam undadu. Okay na friends, manaku SI ASI CONSTABLES POSTS వచ్చేసి మనకు రావడం జరిగింది. 3 టైప్ ఆఫ్ పోస్టులు, దీంట్లో కూడా కేటగిరీస్ చాలా ఉన్నాయి. ఓకేనా, మనకు టోటల్ వేకెన్సీస్ 789 పోస్టులు అయితే, 789 పోస్టులు అయితే రావడం జరిగింది CRPF మనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుండి నోటిఫికేషన్. ఓకేనా, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అదేవిధంగా నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. మనకు అప్లికేషన్ ఫీజు మనకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి మేల్కి 200 రూపీస్ ఫర్ గ్రూప్ బి, అండ్ గ్రూప్ సి వచ్చేసి 100 రూపీస్ పే చేస్తే చాలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి నీళ్ళు ఎలాంటి ఫీజు అయితే తీసుకోవడం లేదు. పేమెంట్ మెథడ్ వచ్చేసి మనకు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అండ్ బ్యాంక్ డిఫర్డ్ ఓన్లీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ పోస్టల్ ఆర్డర్లో మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ డేట్స్ స్టార్టింగ్ డేట్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 27/2020, లాస్ట్ డేటు అప్లై ఆన్లైన్ వచ్చేసి మనకు 3/8/2020, డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 20/12/2020, 2012/2020లో మనకైతే 12 నెలలో కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఎలిజిబిలిటీస్ వచ్చేసి మనకు ఫిజికల్ స్టాండర్డ్ హైట్ వచ్చేసి యూఆర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఓబీసీకి 170 మేల్ ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇక ఎస్టీకి వచ్చేసి కేటగిరీ వైజ్గా మనకు 162.5 నుండి 165 సెంటీమీటర్స్ వరకు ఉన్నాయి. ఇక మనకు ఫీమేల్కి 150 సెంటీమీటర్స్ నుండి 155 సెంటీమీటర్స్, అంటే ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్ ఈ బిట్వీన్లో వీటన్నిటిలో చూసుకున్నట్లయితే ఈ బిట్వీన్లో ఉన్నాయి హైట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకు. ఇక యూఆర్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకు అంతే హైట్ ఉంటుంది. చెస్ట్ వచ్చేసి మనకు యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఓబీసీ వచ్చేసి మనకు 80 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పాండేషన్ కంపల్సరిగా 5 సెంటీమీటర్స్ కావాలి, ఫీమేల్కు నాట్ అప్లికేబుల్. ఓకేనా, ఎస్టీకి వచ్చేసి 76 to 81 సెంటీమీటర్స్, అదేవిధంగా 81 to 83 సెంటీమీటర్స్, ఈ బిట్వీన్లో 3 కేటగిరీలో ఈ బిట్వీన్లో ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక మనకు చాలా రకాల పోస్టులు అయితే పడ్డవి, పోస్ట్ నేమ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్స్ చాలా రకాలుగా ఉన్నవి. మనకు 12th స్టాండర్డ్ అదేవిధంగా మనకు డిప్లొమాతోటి డిగ్రీతోటి 10th క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ ఉన్నవి మనకు. ఓకేనా, 10th ఇంటర్ డిప్లొమా డిగ్రీ వీటితోటి కూడా మనకైతే ఉండడం జరిగింది. ఒకసారి అయితే మీరు కేటగిరీ వైజ్గా చాలా రకాలుగా ఉన్నవి పోస్టులు అనేవి సరి చూసుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా, అదేవిధంగా మనకు 24 రకాలుగా ఉండడం జరిగింది కాబట్టి వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను అయితే చెప్పడం లేదు. ఇక్కడ మనకు ఫుల్ ఆఫ్ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనకు రిటర్న్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, పిఎఫ్టీ మనకు ఫిజికల్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి నేను అయితే వీడియో అయితే చేస్తాను. ఓకేనా, మెడికల్ స్టాండర్డ్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్, జై హింద్.